ఇంకా ఆలోచించడం ఏముంది? భూములు ఇవ్వమని తిరగబడదాం. మన మీద దౌర్జన్యం చేస్తే మన కాడ కర్రలున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? పేదోడి మాట పెదవికి సేట్ అంటారు. పేదోడి మాట పెదవికి సేటే? పేదోడి కడుపు మంట ఆ రాజా వారి కుటుంబానికి స్థితి మంట అవుతుంది. అక్కడితో ఆపే యాదయ్య. అన్నం పెట్టిన చేతిని ఆదుకున్న మనుషుల్ని చాపాలు పెట్టకూడదు. నోటికాడ ముద్ద లాగేసుకుంటుంటే ఏం చేస్తావమ్మా? ఆదుకునే మనిషే అనాథలను చేస్తుంటే ఎలా ఊరుకుంటాం? లేదు, ఏన్నో ఏదో జరుగుతుంది. రాజావారి దండోర వేయించారు అంటే నేను నమ్మలేకున్నా. ఇంకెవరు వేయించారు? రాజావారు వేయించారో లేదో మాకు తెలియదు గాని, కానీ భూములు ఇచ్చేయాలంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? చేసేదే ఉంది, ఆ రాజావారిని రమ్మందాం. నిజమో కాదు తెలుసుకుందాం. రాజావారి ఇడికి రావడం ఏంది? మనమే పోదాం. నిజానిజాలు ఏందో తెలుసుకుందాం. వాళ్ళ కోట గుమ్మం కాడికి వెళ్తే దయ తెలిసి మన భూములు మనకి ఇచ్చేస్తారా? ఎవరో ఇంకెందుకు వెళ్ళటం? నువ్వు నేను ఊరు జనం మొత్తం వెళ్ళినా పట్టించుకోకపోవచ్చు. రవళి మాత్రం అంతా వస్తే ప్రయోజనం ఉంటది. పల్లె జనం వస్తే పట్టించుకోరా? ఈ రవళమ్మ వస్తేనే పట్టించుకుంటారా? రవళి వస్తే తప్పకుండా ఇస్తారు. అంత నమ్మకం ఏంటి? అది మన మీదున్న నమ్మకం కాదయ్యా, రవళి మీదున్న అభిమానం. యాదయ్య నీకు ఒక సంగతి తెలుసా? రాజావారు మన ఊరికి వచ్చారు. నిజమా? రవళిని వెతుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నీకే సాయం కావాలన్నా కోటగుమ్మం దగ్గరికి రమ్మన్నారు. ఏమా రవళి, అవునా కాదా? కాబట్టి మనం అంతా రవళిని తీసుకెళ్తే రాజావారు మన భూముల విషయం ఏంటో తేల్చేస్తారు. ఇంతకీ మన ఎమ్మట రవళమ్మ వచ్చుద్దారాదో కనుక్కో. ఎందుకు రాను? భూమి అంటే పేదోడికి తల్లి. మన ఆకలి తీర్చే అమ్మ కోసం అడుక్కున్నా తప్పులేదు. మన పల్లె జనాలకున్న ఒకే ఒక ఆధారం గా భూములు. అవి లేకుంటే అంత అనాథలమే. తినడానికి తిండి, ఉండడానికి గూడునిస్తున్న ఆ భూముల్ని తిరిగి ఇవ్వాలని రాజావారి కాళ్ళు పట్టుకునేనా నేను వేడుకుంటాను. కానీ ఒక్క మాట, రాజావారి ఈ దండోర వేయించలేదని మాత్రం చెప్పగలను. ఆ విషయం తేలాలంటే మనం వెళ్దాం. పదండి, నువ్వు రామ్మా. వస్తాను. పదండి. రామ్మా.